తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొని మళ్లీ అధికారంలోకి రావాలనుకున్న అన్నా డీఎంకే ఆశలు నెరవేరలేదు. మొత్తం 234 స్థానాలకు గాను డీఎంకే కూటమి 118 సీట్ల మెజారిటీ మార్కును సునాయాసంగా దాటేసి 156 సీట్లను గెలుచుకుంది. అన్నా డీఎంకే కూటమికి 78 సీట్లు లభించాయి. పార్టీల వారీగా డీఎంకే 131, కాంగ్రెస్ 17, సిపిఎం 2, సిపిఐ 2, వీసీకే 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎన్డీఏ కూటమి నుంచి అన్నా డీఎంకే 70, పీఎంకే 4, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. డీఎంకే కూటమి 46.21% ఓట్లు సాధించగా అన్నా డీఎంకే కూటమి 40.14% ఓట్లు సాధించింది. నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్నీధిమయం ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. స్వయంగా కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ స్థానంలో ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి సేలం జిల్లాలోని ఎడప్పాడి నుంచి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బోధినాయకనూర్ నుంచి, డీఎంకే చీఫ్ స్టాలిన్ కొలత్తూరు స్థానం నుంచి విజయం సాధించారు. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెప్పాక్ ట్రిప్లికేన్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం అందించిన తమిళనాడు ప్రజలకు డీఎంకే చీఫ్, కాబోయే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్టంలో డీఎంకే ఆరోసారి అధికారంలోకి రానుందన్నారు. డీఎంకే పాలనలోనే సంక్షేమం సాధ్యమని ప్రజలు విశ్వసించారని వ్యాఖ్యానించారు.